ఎస్ రాజేంద్ర నగర్ అభివృద్ధిపైన ప్రజలకున్న అంచనాలు ఏంటి? రాజేంద్ర నగర్ నిజంగా అభివృద్ధి చెందిందా? 111 జియో వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? 111 జియో ఎత్తివేసిన తర్వాత రాజేంద్ర నగర్ నియోజకవర్గ ప్రజల బతుకులు మారాయా? కేవలం కార్పొరేట్ కంపెనీలకు బడా వ్యక్తులకు మాత్రమే ప్రయోజనం చేకూరుందా? ఈ అంశాలన్నీ మనం మాట్లాడదాం. పబ్లిక్ కూడా కొన్ని క్వశ్చన్లు ఎవరైతే అధికార పక్షానికి సంధించడానికి రెడీగా ఉన్నారో అదేవిధంగా ఆన్సర్ చెప్పడానికి కూడా రెడీగా ఉన్నారు. ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే, ఇది మూడవసారి మళ్ళీ ఆయన ఎమ్మెల్యే కావడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అసలు ప్రకాష్ గౌడ్ మూడు సార్లు గెలిచి నాలుగవసారి ఆయన ఎన్నిక కాబోతున్నట్లు ప్రకటించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ నియోజకవర్గ అభివృద్ధి పైన ఆయన ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ఆయన తరఫున దూడల వెంకటేష్ గారు ఉన్నారు. ముందుగా దూడల వెంకటేష్ గారు, రాజేంద్ర నగర్ అభివృద్ధి పైన అభివృద్ధి ఏం చేశారని మళ్ళీ ప్రజల్ని ఓట్లు అడుగుతున్నారు. వస్తారు చెప్దాం. మీరు చూస్తారుగా, మీ డిమాండ్ చూస్తున్నారు కదా, మీ డిమాండ్ చూస్తున్నారు. ఆయన ఇన్ఫార్మ్ చేస్తాం. ఆయన రాలేదు, ఆయన రాలేకపోయారు. ఆయన రాలేకపోయారు. ఆయన రాలేకపోయినప్పుడు ఆయన పార్టీ నుంచి వచ్చారు కదా, సమాధానం చెప్తారు కదా. ఆయన రాలేకపోయినప్పుడు ఏం చేద్దాం? ప్లీజ్ రండి. ఆయన రాలేకపోయారు, ఆయన బదులు సమాధానం చెప్తారు. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. ఈ సమస్యలు వినిపించడానికి వేదిక, సమస్యలు వినిపించడానికి మీరు రండి. మీరు మాట్లాడిపిస్తాను అని చెప్పాను కదా, మీకు ముందుగానే చెప్పాను కదా, మీకు ముందుగానే చెప్పాను కదా, మీకు మాట్లాడిస్తాను. రండి ప్లీజ్. ఎస్ మీరు రండి ప్లీజ్. దయచేసి దయచేసి కూర్చోవాలి అందరూ కూడా. ఇది సమస్యలు వినిపించడానికి ఒక వేదిక. ప్రకాష్ గౌడ్ గారు చెప్పండి, చెప్పండి. ఒక రెండు నిమిషాలు, ఒక రెండు నిమిషాలు, ఒక రెండు నిమిషాలు ఓపిక పట్టాలి. అందరూ ఓపిక పట్టాలి. అందరు కూడా సమర్థులే ఉన్నారు. ఇక్కడికి వచ్చిన ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అసమర్థులు గారు, అందరు సమర్థులే. ఒక రెండు నిమిషాలు కూర్చోవాలి. ఆయన మాట్లాడుతున్నారు కదా, మాట్లాడండి. మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఈరోజు ఇక్కడ ఏదైతే ఎన్టీవీ వాళ్ళు చేపట్టినటువంటి ఒక మంచి కార్యక్రమం ఆయన నియోజకవర్గ స్థాయిలో ముందుగా ఎన్టీవీ ఛానల్ వారికి నేను దూడల వెంకటేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్, మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుణ్ణి, ముందుగా ఆ ఛానల్ వారికి అందరికి కూడా కృతజ్ఞతలు చెప్తూ ఇది ఒక ప్రజావేదిక, ప్రజల మధ్యన ఉండి మనము చేసే పనులను చెప్పుకోవడానికి ఒక టీవీ ఛానల్ అనేది ముందుకు రావడం అనేది ఒక గర్వించదగిన విషయం. కనుక ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైనా కాని వ్యక్తులు తమ తమ సొంత అభిప్రాయాలు పక్కకు పెట్టి ప్రజలకు మనం ఏం చెప్పగలుగుతామని చెప్పి, ప్రజలకు మనం ఏం చేసినామని చెప్పి చెప్పడానికి ఈ వేదిక ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చి బల ప్రదర్శన చేయడానికో, లేకపోతే ఏ గుంపును తీసుకొచ్చి గుమ్మి కూడడానికో, ఇంకేదో చేయడానికో ఉపయోగించుకోవడానికి అవసరం పడే వేదిక కాదు ఇది అని నేను చెప్తా ఉన్నాను. సోదరులంతా కూడా ఒక రెండు నిమిషాలు ఓపికతోటి ఉంటే ఈ కార్యక్రమం సజావుగా సాగుతుంది. దయచేసి